సాక్షి బిజినెస్ పెన్షనర్లకు గుడ్ న్యూస్ జీవిత ధృవీకరణ పత్రం చాలా ఈజీ సూపర్ సీనియర్ పెన్షనర్లు అక్టోబర్ ఒకటి నుంచి వార్షిక జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు తమ పెన్షన్ కొనసాగింపు కోసం ప్రతి సంవత్సరం నవంబర్లో తమ వార్షిక జీవిత ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి అయితే ఎనభై ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న సూపర్ సీనియర్ పెన్షనర్లు ప్రతి సంవత్సరం నవంబర్ ఒకటి నుంచి కాకుండా అక్టోబర్ ఒకటి నుంచి వార్షిక జీవిత ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది ఈ సూపర్ సీనియర్ పెన్షనర్లే కాకుండా ఇతర కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు కూడా ఈ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి ఈ కింద పద్ధతులు ఉపయోగించవచ్చు పెన్షనర్ ప్రత్యక్షంగా హాజరు కావాలి కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు భౌతికంగా పెన్షన్ డిస్బర్సింగ్ అథారిటీల ముందు హాజరు కావటం ద్వారా జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించవచ్చు పెన్షనర్ వ్యక్తిగతంగా హాజరు కాకుండా సెంట్రల్ పెన్షన్ అకౌంటింగ్ ఆఫీసు జాబితాలో సూచించిన అధికారి ఎవరైనా జీవిత ధృవీకరణ పత్రంపై సంతకం చేస్తే పెన్షనర్ బదులు ఇంకొకరు పత్రాన్ని సమర్పించవచ్చు లేదంటే పెన్షనర్ జీవన ప్రమాణ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో తమ జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించవచ్చు ఈ పోర్టల్ నుంచి జీవన ప్రమాణ యాప్ను డౌన్లోడ్ చేసుకుని పెన్షనర్ తన వేలిముద్రలను సమర్పించాలి ఇందుకుగాను యుఐడిఏఐ తెలిపిన పరికరం అవసరం ఈ వేలిముద్ర వేసే పరికరాన్ని ఓటీజీ కేబుల్ ద్వారా మొబైల్కు అనుసంధానించవచ్చు జీవన్ ప్రమాణ్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకున్న పెన్షనర్ తన ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి అందించి ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి వేలిముద్ర ముద్ర పరికరాన్ని అనుసంధానించి సబ్మిట్ చేస్తే ప్రాసెస్ పూర్తవుతుంది పెన్షనర్లు పోస్టుమేన్ ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి డోర్ స్టెప్ సర్వీస్ని ఉపయోగించవచ్చు ఈ సదుపాయాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో కలిసి పోస్టాఫీస్ గతంలోనే ప్రారంభించింది ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావటానికి ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు సంబంధించిన జాతీయ నెట్వర్క్లో ఉన్న ఒక లక్ష ముప్పై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పోస్టాఫీస్ యాక్సెస్ పాయింట్లు ఒక లక్ష ఎనభై తొమ్మిది వేలకు పైగా పోస్టుమేళ్లను గ్రామీణ డాక్ సేవకులను ఉపయోగిస్తుంది అయితే ఈ సౌకర్యానికి పెన్షనర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి పోస్టింగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి పన్నెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఒక సంస్థలా ఏర్పడి పెన్షనర్ల జీవిత పత్రాలను సేకరిస్తున్నాయి వీరు అందించే డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవల ద్వారా ఈ జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పించవచ్చు ఇక యుఐడిఏఐ ఆధార్ సాఫ్ట్వేర్ ఆధారంగా ఫేస్ అథెంటికేషన్ సాంకేతికత ద్వారా పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించవచ్చు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ను ఎలా సమర్పించాలో చూద్దాం గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఆధార్ ఫేస్ యాప్ యాప్ను డౌన్లోడ్ చేయండి జీవన ప్రమాణ పోర్టల్ నుంచి ఫేస్ ను డౌన్లోడ్ చేయండి ఆపరేటర్ అథెంటికేషన్ ఇవ్వాలి పెన్షనర్ ఆధార్తో అథెంటికేషన్ ఇవ్వాలి శాంక్షనింగ్ అథారిటీ డిస్పర్సింగ్ ఏజెన్సీని ఎంపిక చేసుకోవాలి ఆధార్ మొబైల్ నెంబర్ పీపీఓ నెంబర్ మొదలైన వాటిని తెలపాలి ముఖాన్ని స్కాన్ చేసి సబ్మిట్ సబ్మిట్పై క్లిక్ చేయాలి పై దశలు పూర్తయిన తర్వాత పెన్షనర్ లైఫ్ సర్టిఫికేట్ ఆమోదం పొందుతుంది